వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. త్యజ ఆశు కోపం, సుఖ ధర్మనాశనం, భజస్వ ధర్మం, రతికీర్తి వర్ధనం, ప్రసీద జీవేమ సపుత్ర బాంధవా ప్రదీయతాం దాశరథాయ మైథిలి. ఆ యొక్క మైథిలీదేవిని ఆ యొక్క దశరథనందనుడికి ఇచ్చేసేవయ్యా, లేకపోతే మనకి అలక్ష్మీకరమైనటువంటిదంతా వచ్చేస్తుంది. యావన్న గృహంతి శిరాంసి బాణా రామేరిత రాక్షస పుంగవానాం వజ్రోపమా వాయు సమాన వేగా ప్రదీయతాం దాశరథాయ మైథిలీం. ఎప్పటివరకైతే ఆ వజ్రము లాంటివి, భయంకరమైనటువంటి పిడుగులు లాంటివైనటువంటి రామబాణాలు మన రాక్షసులపై వచ్చి ఇప్పటివరకు పడకుండా ఉంటాయో, ఆ లోపలే సీతని అన్నయ్య మనం రాముడికి ఇచ్చేద్దాము, ఇలాగ ప్రదీయతాం దాశరథ ఆయ మైథిలీం అని చెప్పి కొన్ని శ్లోకాలు విభీషణుడు చెప్తాడనమాట. ఇవి తలుచుకుంటేట గొప్ప రాముని యొక్క రక్షణ ఏర్పడుతుంది, దూరమైనటువంటి మనస్సు తిరిగి రాముడితో రమిస్తుంది అని పెద్దలు చెప్తారు. కాబట్టి రాక్షస భావాలు తొలగిపోయేట్లుగా విభీషణుడు ఆ రోజు చెబితే రావణుడికి కోపం పట్టలేక ఆయన్ని పట్టుకుని నానా తిట్లు తిడతాడు. పైగా అంటాడు, విద్య తేగోషు సంపన్నం గోవులలో, రావణాసుడు కూడా చెప్పాడండి. మనం గ్రహించవలసింది ఏమిటంటే గోవులో సంపద అనేటువంటిది పూర్తిగా ఉంటుంది, అందుకే దాని పంచగవ్యాలు పవిత్రమైనటువంటిది. గోవు బ్రహ్మ ఇద్దరూ కూడా ఈ యొక్క భౌతిక సృష్టిలోనివి కావు, ఈ రెండి సృజన శ్రీమన్నారాయణ యొక్క సంకల్పము చేత వచ్చినటువంటిది. కాబట్టి గోవు సకలమైనటువంటి దేవతాశక్తులకి మూలం. కాబట్టి బ్రహ్మగారి వలె పంచగవ్యత్వము కలిగి ఉండి ఆ యొక్క అద్భుతమైనటువంటి ప్రతాపాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆ ధేను ప్రశంసతోనే రామాయణం ప్రారంభమవుతుంది, ధేను ప్రశంసతోనే మన కృష్ణ చరిత్ర అంతా ఉంటుంది, ధేను ప్రశంసతోనే వెంకటాచల మహాత్మ్యం ఉంటుంది. ఈయన కూడా రాక్షసుడు కూడా ఆ ధేనువునే ప్రశంసించాడు. కాబట్టి విద్యతే బ్రహ్మణే దమః, బ్రహ్మజ్ఞానులో అంతరింద్రియ ప్రకోపాన్ని అణుచుకునేటువంటి శక్తి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే ఈయన కూడా తపస్సు చేసి ఆ ఇంద్రియములను నిగ్రహించుకున్నటువంటి వాడు. కానీ విద్యతే స్త్రీషు చాపల్యం, స్త్రీలలో మాత్రం కొంత ఆ యొక్క చాపల్యం ఉంటుంది. ఈ విషయం బాగా తెలుసు వాడికి. అందుకే కదా మాయా హరిణాన్ని పంపించే హరి నుంచి శ్రీమంతురాలైనటువంటి మహాలక్ష్మి సీతామహాలక్ష్మిని దూరం చేశాడు. కాబట్టి ఇది వాడు సత్యాన్నే చెప్పాడు. విద్యతే జ్ఞాతితో భయం, జ్ఞాతి అంటే మనం ఇప్పుడు అనుకునేటువంటి కజిన్ అనేటువంటి అర్థం కాదండి. సంస్కృతంలో జ్ఞాతి అంటే సోదరుడనే అర్థం. వాళ్ళు నిజానికి విభీషణుడు రావణాసుడి కజిన్ ఏమో అది వేరే విషయం, కానీ నిజానికి రామాయణంలో రామే ప్రమాదం మాకార్షీ అని చెప్పి తల్లి చెప్తే లక్ష్మణస్వామి నువ్వు వెళ్ళి రాముడు ఎందు ప్రమాదం చేయకు అనే అర్థం తీసుకోకూడదు. ప్రమాదము అని అంటే భ్రమ వల్ల వచ్చేటువంటి ఒకనొక అది ఒక బాధ్యతగా మనం చూడనప్పుడు వచ్చేటువంటి ఒకనొక నాశనం. కాబట్టి అటువంటి నాశనం రాకుండా ఉండాలంటే జాగరూకతతో ఉండాలి. ఆ జాగరూకత లేకపోవటమే ప్రమాదం అంటే. అలాగే జ్ఞాతి అంటే కజిన్ అనేటువంటి అర్థం కాదు, సోదరుడు. ఎప్పుడు కూడా సోదరుడు అనేటువంటి వాడు అవసరమైన దానికన్నా అన్నగారికి ఎక్కువ చెప్పేస్తూ ఉంటాడు. నిజానికి పాపం అవసరమైందే చెప్పాడు, అంటే చనువు చేత ఎక్కువ చెప్పేస్తూ ఉంటారు వీళ్ళు అని చెప్పి. నిజానికి కూడా లక్ష్మణుడు అలాగే ఎక్కువే చెప్తూ ఉంటాడు. రాముడు ఎంత తీసుకోవాలో అంతే తీసుకున్నాడు. భరతుడు కూడా చెప్పాడు, శత్రుఘ్నుడు కూడా చెప్పాడు, చివరిలో ఒక మాట చెప్పాడు, సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య తు పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, అయ్యా ఎవరికైనా సరే నువ్వు చాలా గొప్పవాడివి, చాలా తేజోవంతుడివి, చాలా బుద్ధిమంతుడివి అని చెప్పేస్తూ ఉంటే ఆనందం కలుగుతుంది. కానీ నాయన నీలో ఈ లోపం ఉందిరా, సరిదిద్దుకో అంటే సరిదిద్దుకోవాలి. ఎందుకంటే అప్రియంగా ఉంటుంది అని తెలిసి ఎవడైనా వెళ్ళి చెప్తాడా?
ఎదుటివాడికి మంచి, ఒరే నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వు ఏం చేసినా పరిపూర్ణమైన పనులే చేస్తూ ఉంటావు అంటే వాడు ఆహా నిజమే అని చెప్పి వాడిని దగ్గరికి తీస్తాడు. ఒరే నువ్వు చేసిన దానిలో ఈ లోపం ఉందిరా అని అన్నావు అనుకోండి, ఇంక వాడు ఆ రోజు నుంచి వీడిని చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఏమిటి, వాడి గురించి ఏదో తేడాగా మాట్లాడేసామని వాడి పాండిత్యాన్ని సింగి. అలా కాదు పాపం, పెద్దలు ప్రేమతో చెప్తారు. ఎవరు చెప్తారయ్యా, అటువంటి వక్త ఉండడు, అటువంటి శ్రోత ఉండడు ఈ లోకంలో, నేను చెప్తున్నాను నువ్వు విను అనేప్పటికీ ఈయన తిట్టి అక్కడి నుంచి తరివేశాడు. వెంటనే ఈయన వెళ్ళిపోయాడు. అక్కడ రాముల వారా సముద్ర తీరంలోకి వచ్చారు, సాగరాన్ని భయపెట్టారు. అయ్యా రామనామంతో శిలలు వేయండి అన్నారు. రామనామంతో శిలలు వేయటం మొదలు పెట్టారు. సేతు నిర్మాణం జరుగుతుంది. ఆ సమయంలో మన ఆంజనేయ స్వామి వారు వీళ్ళందరి యొక్క సేవలు అందుకున్నటువంటి రాముడు తృప్తుడే. ఒక శాలలో ఆయన ఏదో దీక్షగా ఉన్నాడు. ఇంతలో రావణో నామ దుర్వృత్త రాక్షస రాక్షసేశ్వర తస్యాహం అనుజో భ్రాత విభీషణ ఇతి శ్రుత అంతరిక్షగత శ్రీమాన్. ఇక్కడ అంతరిక్షంలోకి వచ్చేటట్టు శ్రీమంతుడ ఎవరా విభీషణుడు? శ్రీమంతుడా? ఉండేటువంటి మిత్రుల్ని, ఉండేటువంటి ధనాన్ని, భార్య ఇత్యాదుల్ని వదులుకుని ఒక నలుగురు ఎవరో విడిచిపెట్టకుండా ఉండేటువంటి వాళ్ళని తీసుకుని అన్నగారి యొక్క దరిద్రాన్ని తాను పుడికిపుచ్చుకోకుండా ఉండటానికి వచ్చేసి అక్కడ నిలబడ్డాడు. వాల్మీకి మహర్షి అంటున్నాడు శ్రీమంతుడు అని. అంటే ఏమిటి అర్థం? భగవంతుణ్ణి చేరబోతున్నాడు ఆయన. చేరబోయేటువంటి వాడు ఏం చెప్తున్నాడు? త్యక్త్వా పుత్రాంశ దారాశ్చ రాఘవం శరణంగత. అంటే సంసారాన్ని వదిలేసి భగవంతుడిని శరణాగతి పొందమని కాదు, సంసారాన్ని పట్టించుకో, దాన్ని నువ్వు నిర్వహిస్తూ భగవంతుడి వల్ల ఇవన్నీ వచ్చాయనేటువంటిది గుర్తుపెట్టుకో. రుణానుబంధ రూపేణ పశుపత్నీ సుతాలయ. రుణానుబంధముగా ఈ పశువు, పత్ని, సుత, ఆలయము ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చాడు, ఇది గుర్తుపెట్టుకుని నువ్వు వాటితో స్వేచ్ఛగా ఉండు అని చెప్పి మనకి పెద్దలు ఆచార్యులు చెప్పారు. కనుక సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మని నివేదయతు మాం క్షిప్రం విభీషణముపస్థితం. వెంకటేశ్వర స్వామి వారు కొలువులో ఇది చెప్తూ ఉంటారు. నిత్యము కూడా వెంకటాచలంలో కొలువు సేవలో చెప్పేటువంటి శ్లోకం ఇది. అలాగే సకృదేవ శరణ్యాయ అని చెప్పి ఎప్పుడైతే ఆ సకృశరణతో ఆయన వచ్చాడో అప్పుడు ఆయన నేను రక్షిస్తాను అని చెప్పి చెప్పాడే ఆ శ్లోకం రెండింటిని. అంటే విభీషణుడు వచ్చాడు, సర్వలోకమునకు శరణ ఎవరో ఆ రాముడిని నేను శరణాగతి చేస్తున్నాను అని చెప్పి అంతరిక్షంలోంచి ఆయన చెప్పాడు. అప్పుడు సుగ్రీవుడు రాముడితో చెప్పాడు, ఈ హడావుడంతా జరుగుతూ ఉంటే రామచంద్రస్వామి అక్కడికి వస్తే, అయ్యా వచ్చినటువంటి వాడు ఎవరో తెలుసా? రావణస్య అనుజో భ్రాత విభీషణ ఇతి శ్రుత చతుర్భిః సహ రక్షోభిః భవంతం శరణాగతి. నీ దగ్గర శరణాగతితో వచ్చాడు, నలుగురు వెనకేసుకుని వచ్చాడు. పైగా ఆయన సాక్షాత్తు విభీషణ్ అనే పేరు కలిగినటువంటి వాడు రావణుని యొక్క సోదరుడు, ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. యుద్ధ సమయంలో వచ్చాడు. కాబట్టి కవులంతా ఏం చెప్తున్నారు, అయ్యా కొంతమంది ఇలా వస్తారు, గుడ్లగోప కాకుల మధ్యలో జరుగుతుంది, ఇవన్నీ బాగా కాకులు నిద్రించాక ఒక్కసారి ఆ గుడ్లగోప సంహరించేస్తుంది ఆ కాకులన్నింటినీ. కాబట్టి ఇలాంటి వాడేమో ఈ రాక్షసుడు, వీళ్ళు మాయావులు, వీళ్ళ మాటలు తీరు మనం మారీచుడి నుంచి గమనిస్తూనే ఉన్నాము, వీళ్ళ అన్నగారు మాయ నేర్చి దారాపహరణం చేశాడు కాబట్టి ఈయనేమి ఆయన తోబుట్టు ఆ తల్లి పాలు తాగిన వాడే వీడు తేడాగా ఉంటాడని అనుకోవటం ఏమిటి, ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటే హనుమకేసి చూశాడు. అప్పుడు హనుమంతుడు చెప్పాడు, అయ్యా నువ్వు ఇంతకుముందు సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసావు, ఇప్పుడు ఈయన ఒకవేళ ఏమన్నా రాజ్యాకాంక్షతో వచ్చాడేమో, చాలా మృదువుగా మధురంగా చెప్తాడు, అయితే విభీషణస్తు ధర్మాత్మ, వీడు మాత్రం ధర్మాత్ముడే, అనుమానం ఏం లేదు, చాలా దివ్యమైనటువంటి రీతిలో ఆయన చెప్పాడు. అప్పుడు ఈయన చెప్పారు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ. కొంతమంది ఏం చేస్తారు అంటే చెప్పిన తర్వాత కూడా పాటించకుండా ఉంటారు, కొంతమంది చెప్పిన తర్వాత అయ్యో 10 మందిలో మనం చెప్పేసామే ఆచరించాలి అని ఉంటారు. కానీ రామచంద్రుడు అలా కాదు, నేను ఎవరిని అయితే నేను రక్షిస్తాను అని చెప్పి చెప్తానో, నాకు శరణాగతిలే వచ్చినటువంటి వారిని వాళ్ళని రక్షిస్తాను అని అన్నాడు. ఆయనకి ముందు కాకాసుర వృత్తాంతం నుంచి మనం దర్శిస్తే ఈ సత్యం బయటపడుతుంది. కాకాసురుడు కూడా ముల్లోకాల్లో దర్భపుల్ల రామబాణమే తిరిగినప్పుడు ఎవరూ రక్షించినటువంటి సమయంలో వచ్చి పాదాల మీద పడితే సీతమ్మవారు ఇలా శరణాగతి చేయాలరా అని చెప్పి నేర్పిస్తే అప్పుడు రక్షణ ఇచ్చాడు. ఆ స్వభావాన్ని ఇప్పుడు బయటపెట్టాడు అంతే ఆయన.
అలాగే ఆయన చెప్తున్నాడు, హరిశ్రేష్ఠ అనయైనం హరిశ్రేష్ఠ దత్తమస్యాభయమ్మయ విభీషణో వా సుగ్రీవ ఎది వా రావణ స్వయం. ఓ సుగ్రీవ, అసలు ఈ విభీషణుడు వచ్చాడు, రావణాసుడు వాడి అహంకారం ఎక్కువ, వాడు రాళ్లే, ఒకవేళ వాడు వచ్చినా కూడా నేను అభయం ఇస్తాను, వాడి రాజ్యాన్ని నేను నిలబెడతాను అని. వెంటనే మన బుద్ధిమతాంబరిష్ట అయినటువంటి ఆంజనేయ స్వామి వారి పక్కనే నిలబడి ఉంటారు ఎప్పుడు జాంబవంతులు వారు. పెద్ద ఆయన ఆయన అడిగేట, అయ్యా నేను రఘువంశంలో అబద్ధవాడనటువంటి రాజులను చూశాను, నేను తెల్లని కాకుల్ని చూశాను, తెల్లని శ్రీ మహావిష్ణువుని చూశాను. దక్షిణావ్రతం చేస్తూ ఉంటాం మనం, అక్కడ చూస్తాం నారద మహర్షి వెళ్ళి తెల్లని విష్ణువుని చూశాడు. మనకి శాంతాకారం భుజగ శయనం అని చదువుకుంటే పద్మనాభం సురేషన్ తర్వాత ఆయన నల్లని విష్ణువుగా కనిపిస్తాడు. కానీ పూర్వం ఆయన ఇప్పుడు అనుగ్రహించడం కోసం నల్లగా మారాడు, కానీ ఆయన అసలు వర్ణం శుద్ధ సత్వగుణంతో నిండేటువంటి తెల్లని వర్ణమే. క్షీరార్ణవంలో ఆయన తెల్లగా ఉంటాడు. నారదుడు అలాంటి వాడిని చూశాడు. అలాంటి కృతయుగాదుల ముందు ఉండేటువంటి విష్ణువుని దర్శించినటువంటి హనుమ చెప్పాడు, నేను అలాంటి తెల్లని కాకుల్ని చూశాను, తెల్లని శ్రీ మహావిష్ణువుని చూశాను, కానీ ఆడి తప్పేటువంటి రఘువంశంలో మహారాజును నేను ఎవరిని చూడలేదయ్యా, నిన్నే నేను చూస్తున్నాను అన్నట్ట. ఎందుకయ్యా ఇలా మాట్లాడుతున్నావు అంటే, ఇప్పుడు గనక ఈ ప్రతిజ్ఞ విని రావణాసురుడు వచ్చి నీ కాళ్ళ మీద పడిపోయాడు అనుకో, సుగ్రీవుడిని అంటే వాళ్ళ అన్నం చంపేసి రాజ్యం ఇచ్చావు, ఇప్పుడు రావణాసురుడు పదితల్లు నీ పాదాల మీద పెట్టేస్తాడు, అప్పుడు రాజ్యం ఎక్కడి నుంచి ఇస్తావు విభీషణుడికి అనంటే, రావణాసురుడు రాజ్యాన్ని అలాగే ఉంచేసి నాకు భరతుడు ఇస్తానంటున్నాడే, రాజ్యం నాది కాదు అన్నయ్య నీదే అని చెప్పేశాడు కదా, 14 ఏళ్ళ తర్వాత వచ్చి నువ్వు పుచ్చుకోవాలి, అప్పటిదాకా నీ పాదుకలు పూజిస్తాయని చెప్పి పాదుకా పట్టాభిషేకం చేశాడు కదా, ఆ రాజ్యం ఇస్తాను విభీషణుడికి అని అన్నాడు. మరి రామచంద్రుడి మాట తప్పిపోయిందండి, ఆయన ఇస్తాను అన్న తర్వాత ఇవ్వాలి కదా, ఎందుకంటే ఆ హనుమంతుడు సూర్యుడిని మింగేస్తాను అన్నప్పుడు ఆయన మింగేశాడు అని చెప్పి ఓ స్వారస్యాన్ని మీరు చెప్పారు కదా అంటే నేను చెప్పలేదు అది. ఆ యొక్క సారాన్ని విద్య అనేటువంటి రూపంలో గ్రహించాడు అని అన్నమయ్య చెప్పిన దాన్ని నేను చెప్పాను. ఇక్కడ కూడా విభీషణుడు తీసుకుంటాడు కాబట్టి మేమేమో ఆడి తప్పమయ్యా, అవసరమైతే నా రాజ్యాన్ని విభీషణుడికి ఇచ్చేస్తాను అని చెప్పాడు. తర్వాత యుద్ధం మొదలైంది, చాలా అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి దాంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, ఒకసారి లక్ష్మణస్వామి యుద్ధం చేస్తూ ఉంటే కాస్త రావణుడి చేత స్పృహ తప్పి పడిపోయేట్లుగా కింద పడిపోయాడు. వెంటనే లక్ష్మణస్వామి మీదకి వచ్చేస్తున్నట్ట రావణుడు, 10 తలలతో వికృతంగా వచ్చేస్తున్నాడు. మన హనుమంతుడు ఒక్క పోటు పొడిచాడు, ఏదో లంకిణిని ఎంత కొట్టాడో ఆమెను ఎడంజేత్తో కొట్టాడు స్త్రీని, ఇప్పుడు రావణాసుడిని కొట్టాడు. కానీ రావణాసుడు కిరీటం గట్రా పడిపోయింది, హారాలన్నీ పగిలిపోయి కింద పడిపోయాయి. రావణాసుడు ప్రశంసించట, అయ్యో సాధు వానర వీర్యేణ శ్లాఘనీయోసి మేరుపు, ఇప్పటి వరకు నాకు ఇలాంటి శత్రువు ఎవరు ఎదురుపడలేదురా, నువ్వు కొడితే ఎంతటి ఘాతం, ఒక్కసారి నేను అలా చెలించిపోయాను రా అన్నట్ట. మన ఆంజనేయ స్వామి వారు ఏమన్నా సంతోషించారా, వారు మాట అనేశారు, ధిగస్తు మమ వీర్యేణ యస్త్వం జీవసి రావణ, నువ్వు ఇంకా బతికున్నావయ్యా, నేను కొట్టిన దెబ్బ వల్ల ఏం ప్రయోజనం, కాబట్టి నా దెబ్బకి పూర్ణమైనటువంటి ఫలం రాలేదు అని చెప్పి ఆయన అనుకున్నారు. అది మన ఆంజనేయ స్వామి వారు. తర్వాత ఇంద్రజిత్ వచ్చాడు, మాయావి, వాడు అనేకమైన అస్త్రాలు వేశాడు, నాగాస్త్రం వేశాడు, ఆ యొక్క నాగాస్త్రము చేత బంధింపబడ్డారు అందరూ కూడా. ఈరోజు కూడా మనం ఆ నాగపాశ విమోచనం అనేటువంటి సర్గం మనం చదువుకుంటే మనకు వచ్చినటువంటి కష్టాలన్నీ సహజంగా పోతాయి. అప్పుడు గరుడాళ్ళ వారులు అక్కడికి వచ్చేసారు, ఆ గరుడాళ్ళ వారుల యొక్క రాకతో నాగములన్నీ వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఇంద్రజిత్తుని ఆయన చంపేయడం జరిగింది లక్ష్మణస్వామి, హోమానంతా కూడా వినాశనం చేయడం జరుగుతుంది. ఈ యుద్ధంలో మళ్ళా ఒక సంఘటన ఏంటంటే, లక్ష్మణస్వామి మూర్ఛపోవటం కూడా జరుగుతుంది. ఆ మూర్ఛపోయినటువంటి లక్ష్మణస్వామి కోసం ఆ యొక్క వానర వైద్యుడు చెప్తే, సంజీవిని మూలిక తీసుకురావడానికి వెళ్ళి ఆయన దూరంగా ఎగిరి వెళ్ళి అక్కడ సంజీవిని మూలిక ఆయనకు ఆనలేదు, ఎందుకు వచ్చిన గొడవ ఈ వెతకడం ఇదంతా సమయం వృధా అని చెప్పి ఏకంగా మూలాలతో పాటు పెకలించుకొచ్చేసాడు. అంటే లంకను కూడా ఆయన అలా పీక్కు రాగలడు, వదిలిపెట్టేశాడంటే రాఘవుని యొక్క ప్రతాపం లోకానికి ప్రదర్శింపబడాలి, కానీ ఇక్కడ లక్ష్మణస్వామి పునరుజ్జీవం కావాలి. అందుకే లక్ష్మణ ప్రాణదాతాచ అంటారు, ఆయన సకాలంలో తీసుకొచ్చి ఆ మూలిక చేత మళ్ళా లక్ష్మణస్వామిని పునరుజ్జీవింపజేశాడు. అంతేకాదు ఒకసారి అసలు రావణాసురుడు బాగా కొట్టేశాడు, కొట్టేసినటువంటి దెబ్బలకి లక్ష్మణస్వామి కింద పడిపోయాడు.
ఈ లక్ష్మణుణ్ణి వదిలి ఉండలేడు. ఎందుకంటే దేశే దేశే కలత్రాణి దేశే దేశే చ బాంధవా తంతు దేశం నమస్యామి ఎత్ర భ్రాత సహోదర అని చెప్పి చెప్పాడు కదా. అనేక మంది భార్యల్ని వాళ్ళని రాజైనటువంటి వాడు పొందొచ్చు, కానీ అనుకూలమైనటువంటి మనసెరిగినటువంటి లక్ష్మణుడు లాంటి సోదరుని ఏ అన్నగారు పొందలేరు అని చెప్పి చెప్పారు. అంతేకాదు లక్ష్మణస్వామి అన్న లంకానగరం ఎంత బాగుంది అని అంటే రాముడు అన్నాడు, అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాలపి గరియేసేనే ఆయన చెప్తే జనని కానీ జన్మభూమి కానీ స్వర్గం కన్నా గొప్పది అంటే అవునన్నా మంచి మాట చెప్పావు అని అన్నాడు. కాబట్టి ఇలా మనసరిగేటువంటి సోదరులు ఎంతమంది దొరుకుతారు? ఊరికే తమ్ముళ్ళు ఉంటే సరిపోతుందా? కార్యంలో నీడలా ఉండేటువంటి వాళ్ళు ఎంతమందికి దొరుకుతారని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటే లక్ష్మణస్వామిని ఎత్తాలని చూశాడు రావణాసుడు. ఆ సమయంలో రాముడు వచ్చి రక్షించుకునే లోపు హిమవాన్ మందరో మేరు త్రైలోక్యం వా సహామరై శక్యం భుజాభ్యాం ఉద్ధర్తుం నశక్యే భరతానుజ. ఈ లక్ష్మణుణ్ణి మాత్రం హిమవంతుణ్ణి ఎంత పరాక్రమం నాలోకి ఉంది, మందర పర్వతాన్ని ఎత్తేటువంటి పరాక్రమం ఉంది, భూమి అంతా కూడా నేను ఎత్తేయగలను, కానీ ఈ లక్ష్మణుణ్ణి నేను ఎత్తలేకపోతున్నానే అనుకున్నట్ట. అంటే లక్ష్మణస్వామి సాక్షాత్తు ఆదిశేష స్వరూపం అని రామాయణ వ్యాఖ్యాతలు చెప్తూ ఉంటారు. కానీ నిజానికి మనం గ్రహిస్తే ఆ పాయసం అనేటువంటిది వచ్చింది ఎక్కడికి, ఆ పాయసాన్ని విభజన చేస్తేనే రాముడు భరతుడు లక్ష్మణ శత్రుఘ్నులు వచ్చారు. ఎక్కువ అంశ రాముడిగా ఉన్నారు, ఆ యొక్క మహావిష్ణు స్వరూపములే వీళ్ళు. కనుక విష్ణువుని ఎత్తడం అనేటువంటిది ఏ అసుర శక్తికి సాధ్యం కానటువంటి పని. కానీ హనుమంతులు వారు వెంటనే వాయుసును సుహృత్వేచ భక్త్యా పరమయాచ సహా శత్రూణాం అప్రకంప్యోసి లఘుత్వం అగమహాకపేహే. చాలా తేలికైనటువంటి వస్తువుని ఎలా అయితే ఎత్తేయగలరో అలాగ మన ఆంజనేయ స్వామి లక్ష్మణస్వామిని తీసుకుని దూరంగా వెళ్ళిపోయారు. అలాగా తర్వాత యుద్ధంలో కూడా ఒకసారి పాపం ఆ యొక్క రథం దెబ్బతినేసింది. దెబ్బతినంగానే రథం కోసం చూస్తున్నారు, రామా ఎందుకు ఈ రథాలన్నీ కూడా నువ్వు చూస్తూ అలా సమయాన్ని వృధా చేస్తావు, నా వీపు మీద ఎక్కువ అని చెప్పి వంగి రాముల వారిని వీపు మీద ఎక్కించుకుని రావణాసురుడిని ఆయన కొడుతూ ఉంటే రావణాసురుడు బాణాలతో ఆంజనేయ స్వామి వారి మీద ఆయన కసి ఉంది. రాముడిని కొట్టలేట, ఆంజనేయ స్వామి వారిని కొట్టేసేట. బాగా ఒకసారి కిందకు చూసేట రాముడు, కొట్టేప్పటికీ ఒక మంకెన పూలతో నిండిపోయినటువంటి పర్వతంలా కనిపించట. అప్పుడు ఇంకా కోపం పట్టలేక తన మీద బాణాలు వేసినా సహించినటువంటి రాముడు విరధుణ్ణి చేసేశారు, కిరీటాన్ని కొట్టేశారు. దీనంగా పడిపోయి ఏడుస్తున్నాడు రావణాసుడు. రాముడు అంటే ఆయన, అయ్యా వెళ్ళు ఇంకో అవకాశం ఇస్తున్నాను, ఇంత క్షోభ కలిగించావు నాకు నా భార్యకి, ఇంకొక అవకాశాన్ని చివరిగా నీకు ఇస్తున్నాను, వెళ్ళి నువ్వు మళ్ళా రా, రేపు వచ్చావు అని అంటే నీకు నేను మళ్ళా యుద్ధభిక్ష పెడతాను అని అన్నాడు. నువ్వు ఇలాగే ఉంటే పక్క రోజు వచ్చాడు, వచ్చినటువంటి ఆయన్ని కొట్టేశాడు. మన రాముడు ఇంక వీడికి చెప్పినా కూడా లాభం లేదు అని చెప్పి రావణ సంహారం జరిగిపోయింది. ఈ జరిగిపోయిన తర్వాత అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆ రామచంద్రస్వామి వారి దగ్గర ఉండేటువంటి హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని జాంబవంతులు వారు చెప్పినటువంటి దాన్ని ఒకసారి స్మరించాలి. ఎందుకంటే ఆ రాక్షసులు యుద్ధం చేసినప్పుడు ఒకసారి అంత చీకటి అయిపోయింది. ఆ చీకటిలో భయంకరంగా ఉండేటువంటి ఆ నేపథ్యంలో జాంబవంతులు వారు విభీషణుల వారు ఎవరు బతుకున్నారా అని చెప్పి వెతుకుతూ ఉన్నారు దివిటీలు పట్టుకుని. అప్పుడు విభీషణ ఎక్కడన్నా ఆంజనేయ స్వామి ఉన్నాడేమో చూడు 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 అంటున్నట్ట. ఏమిటండి ఇది, రాముడు ఉన్నాడా అని అడగట్లేదు, లక్ష్మణుడు ఉన్నాడా అని అడగట్లేదు, సుగ్రీవుడు ఉన్నాడా అంగదుడు ఉన్నాడా అని అడగట్లేదు అని ఒక ఆంజనేయ స్వామి వారిని అడుగుతున్నారు. ఏమిటి అని అంటే తస్మిన్ జీవతి వీరేతు హతమప్య అహతం బలం హనుమత్ యుజ్జిత ప్రాణి జీవంతోపి వయం హతాహ. మనం బతుకున్నా చచ్చిపోయినటువంటి వాళ్ళం హనుమంతుడు లేకపోతే. ఒకవేళ వానరులంతా ఒకవేళ చచ్చిపోయినా కూడా హనుమంతుడు మళ్ళీ ఏ మూలికో పట్టుకొచ్చి బతికింప చేయగలడు. ధరతే మారుతి హీ తాత మారుత ప్రతిమోయది వైశ్వానర సమోవీర్యే జీవితాశా తతో భవేత్. అగ్నిహోత్రం ఉంటే ఎలా అయితే పక్వం అవుతుందో ఆహారం, మన జీవితాలు పక్వం అవుతాయో హనుమంతుడు ఉంటే. లేకపోతే గాలి లేకపోతే దేహం ఎలా విలవిలగొట్టుకుని ఎలా పోగొట్టుకుంటుందో శక్తిని అలా పోగొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది అని చెప్పి చెప్పారు. కాబట్టి
అటువంటి మారుతికి నత్యహం ప్రత్యుపకృతం యత్వయోపకృతం కపే, నువ్వు చేసినటువంటి దానికి నేను ప్రత్యుపకారం చేయలేను అని చెప్పి చెప్పారు. రాముడు వారి పట్టాభిషేకం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆంజనేయ స్వామి వారి యొక్క సమక్షంలో ఆ రాఘవుడు అన్ని సముద్రాల నుంచి తెచ్చినటువంటి మంత్రించినటువంటి పుణ్య నదీ నదాల యొక్క జలంతో వశిష్ఠులు వారి ఆధ్వర్యంలో అభిషేకాన్ని పొందుతారు. లక్ష్మీదేవి అయినటువంటి ఆ సీతాదేవి పక్కన సింహాసనంపై కూర్చుండగా ఆ తర్వాత రాఘవుడు ఆ పట్టాభిషేక దీక్షితుడే విజయరాఘవుడు వీరరాఘవుడు అయిన తర్వాత ఆయనకి వింజామరులు శత్రుఘ్నుడు వీస్తాడు. అలాగే ఆయనకి పక్కన ఉపచారాలు అటు వానరుల రాజైనటువంటి సుగ్రీవుడు విభీషణుడు చేస్తారు. అటువంటి సమయంలో ఆ యొక్క అంగదుడికి భుజకీర్తులు ఇస్తాడు. అలాగే సుగ్రీవుడికి మెడలో హారాన్ని రత్నమాలికను బహూకరిస్తాడు. ఆ తర్వాత నువ్వు కూడా పట్టమహిషివు కదా, ఎవరో ఒకరికి ఏదో ఒకటి ఇయ్యి అని చెప్పి సీతమ్మకి వేసి చూస్తాడు. సీతమ్మ మెడలో ఎప్పుడు ముత్యాల హారం వేసుకుంటుంది, ఎందుకంటే చంద్రుడికి ప్రతీక ముత్యాలు, తాపత్రయాల్ని హరింపజేసేటువంటివి ముత్యాలు కాబట్టి ఆ ముత్యాల హారాన్ని తీసి ఇవ్వాలి అని చెప్పి ఆవిడ సంకల్పించింది. ఒకసారి ఆలోచించింది, ఎవరికి ఇవ్వాలి, విభీషణుడికి ఇవ్వాలా మంచివాడు, లేదా లేకపోతే రాజు కదా సుగ్రీవుడు ఆయన ఏమన్నా అనుకుంటాడేమో. అలా చూసేటప్పటికీ ఒక్కసారి ఆవిడ యొక్క మనసెరిగినటువంటి రాముడు చెప్పాట, నీకు ఎవరంటే పుత్రభావన బాగా ఉందో వాళ్ళ మెడలో వెయ్యి. ఇంకేముంది, భర్తగారి అనుజ్ఞ రాగానే మన హనుమంతుడి మెడలో వేసింది ముత్యాల. ఇది రామాయణ కథకి పరిపూర్ణత. తాపత్రయ వినాశకరం ఎలా ఉన్నట్టు మన హనుమ అంటే, తెల్లని ఆ యొక్క మేఘాలతో ఉండేటువంటి తెల్లని పర్వతం అంటే హిమవన్నగంలా ఉన్నాడు ఆయన, అంత ఉప్పొంగిపోయాడు ఆయన. కాబట్టి అలాంటి ముత్యాలహారంతో ఉండేటువంటి ఆ హనుమ మనకి సమస్తమైనటువంటి సిద్ధులని ఇవ్వాలి అని చెప్పి మనం ప్రార్థిద్దాం. మంగళంకో సరేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం, యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పుర అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం.